నమస్తే వెల్కమ్ టు ఇదం బ్రాహ్మ్యం అంతర్జాతీయ కూచిపూడి భరతనాట్య కళాకారిణిగా దాదాపు అరవై ఐదు అవార్డులు అందుకున్న గ్రహీత శాస్త్రీయ నృత్యంలో డాక్టరేట్ సాధించి ఎన్నో రంగాల్లో వివిధ కళలలో సంగీతం సాహిత్యం నృత్యం యాంకరింగ్ రచన నృత్య దర్శకత్వ గురువుగా నర్తకిగా శ్రీ సురభి అకాడమీ డైరెక్టర్ గా ఈవెంట్ ఆర్గనైజర్ గా అభినవేశం కలిగిన కళాకారిణి ఈ రోజు మన ముందు కళాభూషణ్ డాక్టర్ సురభి లక్ష్మి శారద నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం బాగున్నానండి ప్రస్తుతం మీరు అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా నాట్య రంగంలో ఉన్నారు కదా ప్రజెంట్ మీరు ఏం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం నేను సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ప్రభుత్వ గేయ నాటక విభాగంలో శాస్త్రీయ కళాకారునిగా పనిచేస్తున్నానండి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇటు శాస్త్రీయ రంగంలోను సాహిత్య రంగంలోను మీరు ఇందాక అన్నీ చెప్పారు కదా నా గురించి యాంకరింగ్ డబ్బింగ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇలా అన్నీ చేస్తూ నేను ఈ కళారంగంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నానండి ఎట్ ఏ టైంలో ఇన్ని ఎలా పాసిబుల్ అయ్యాయండి మీకు అంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి చాలా క్లియర్ ఏంటంటే నాకు ఆపర్చునిటీస్ అలా వచ్చాయి అంటే రకరకాల ఆపర్చునిటీస్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి నాకు దొరికాయనే చెప్పాలి ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్నప్పుడు యువవాణిలో అనౌన్సర్గా చేశాను అలా చేస్తూ ఉన్నప్పుడు మీ వాయిస్ బాగుంది పాటలు ఏమైనా పాడతారా అని అడిగారు సో డెఫినెట్గా అనండి అనగానే వెంటనే జానపద కళాకారినిగా నేను అందులో బీగ్రేడ్ ఆర్టిస్ట్గా అయిపోయాను ఆ తర్వాత మీది కొంచెం వాయిస్ మాడ్యులేట్ చేసుకుంటే డ్రామాలో కూడా మీరు చేయచ్చు అని చెప్పి అన్నారు వెంటనే నేను డ్రామా ఆడిషన్ కూడా తీసుకున్నారు నాది తీసుకోగానే వెంటనే అందులో కూడా గ్రేడెడ్ ఆర్టిస్ట్గా నాకు వచ్చేసింది సో అలా మూడు రంగాల్లో ఎట్ ఏ టైం వచ్చింది అలాగే ఆర్జేయింగ్ కూడా ఆర్జయం కూడా చేయగలిగాను ఆ తర్వాత దూరదర్శన్లో కూడా నేను అనౌన్సర్గా ప్యానల్ అనౌన్సర్గా సెలెక్ట్ అయ్యాను అది కూడా ఆపర్చునిటీ ఎలా వచ్చింది పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి చూడటానికి బాగుంది కెమెరా ఫేస్ బాగుంది చక్కగా మాట్లాడితే యాంకర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆ ప్యానల్ మెంబర్స్ నిర్ణయించడం జరిగింది వెంటనే నన్ను తీసేసుకున్నారు యాజ్ అన్ ప్యానల్ ఆర్టిస్ట్గా సో ఆ తర్వాత ఇలా ఇంటర్వ్యూర్గా వివిధ సాహిత్యంలోను వైద్య రంగంలో తర్వాత ఎడ్యుకేషన్లోను ఇలా అన్ని రంగాలలో నేను అందరినీ పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం చక్కగా అనౌన్స్ చేయటం ఇలా చేయడం జరిగింది అలా చేస్తున్న ప్రస్థానంలో నాకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది సో అది నాకు అల్టిమేట్ అంటే ఇలా ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక చోట మన యొక్క ముద్ర గవర్నమెంట్ మనల్ని గుర్తించింది అనేది ఆ ఆనందం నిజంగా చెప్పలేంది లైఫ్ లాంగ్ అది నాకు ఒక గొప్ప బహుమతి నటరాజు నాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతిగా ఫీల్ అవుతూ ఉంటాను సో ఇట్లా నా ప్రస్థానం నడుస్తూ ఉంది వాయిస్ బాగుందని డబ్బింగ్ కళాకారినిగా చేశారు ఆ తర్వాత శ్రీ సురభి అకాడమీ స్థాపించాను రెండు వేల ఆరులో స్థాపించి అందులో ఎంతోమంది వేల మంది కళాకారులను తయారు చేశాను అలాగే వివిధ పాఠశాలల్లో కూడా వాళ్ళకి ఎప్పుడెప్పుడు అయితే అవసరం అవుతుందో అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఉపాధ్యాయ దినోత్సవము ఇలాంటి ఉన్నప్పుడు ఆ ఈవెంట్స్ అన్నిట్లో కూడా ఆర్గనైజ్ చేయడంతో పాటు వాళ్ళకి కొరియోగ్రఫీ చేశాను అలాగే వాళ్ళ మొత్తం కొరియోగ్రఫీతో పాటు వాళ్ళతో పాటు కూడా కొన్నిసార్లు నేను ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఆ ఈవెంట్స్కి యాంకరింగ్ చేయడం జరిగింది సో ఈ రకంగా ముఖ్యంగా నేను ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అన్ని రంగాలలో అలాగే రాయటం కూడా జరిగింది మీకు ఈ విషయం నేను చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను రాయడం అంటే ప్రభుత్వ యోజన పత్రిక అని అంటాము అంటే ఐఏఎస్లు గ్రూప్ వన్ ఆఫీసెస్ వీళ్ళందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు అంటే వాటిలో కంటెంట్ ఎలా ఉంటుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత సోషల్ అవేర్నెస్ ఇలా చాలా విషయాలు అందులో పొందుపరుస్తూ ఉంటారు అలాంటి వాటిల్లో నేను నా నాట్యం గురించి ఆ తర్వాత వివిధ సంస్థల గురించి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా రాయడం జరిగింది అలా కొన్ని ఒక ఇరవై సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిందండి అలా రాసుకుంటూ వచ్చాను అలాగే వివిధ పత్రికల్లో రాశాను ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో నాట్యాల గురించి రాశాను ఇలా రాయడం అనేది నా హాబీగా ఉంది ఎందుకంటే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం అలాగే ఒక మంచి తెలుగు వీర లేవరా అన్న ఒక ప్రొడక్షన్ కూడా చేశాను తెలుగు మీద బాగా పట్టున్నట్టుంది అంటే ఇందాక జానపదం అని చెప్పారు కదా జానపదం మీరు సాంగ్స్ కూడా పాడేవాళ్ళు పాడేవాళ్ళు అండి మా కోసం ఒక్కటి ఒక్క వన్ లైన్ పాడతాను తప్పకుండా నెత్తి మీనా నెలవంక సుట్ట సుట్ట మీనా సున్నపు తట్ట నెత్తిమీనా నెలవంక సుట్ట సుట్ట మీనా సున్నపు తట్ట దియ్య దియ్యే దియ్య దియ్యే దియ్య దియ్యే దియ్యరే గంగో గడ్డి గొయ్య వస్తావే పిల్ల దియ్య దియ్యే గంగో గట్టి సూపర్ చాలా బాగుంది ఈ జానపదంలో ఏంటంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా పాటలు అవి పాడ అన్నమాట అనమాట అబ్బాయిలే పాడాలి ఇవి అమ్మాయిలే పాడాలి అన్నట్టు ఉండదు మనసులో ఏవైతే భావాలు కలుగుతాయో అప్పుడు ఆ నిమిషంలో ఏదైతే మనకు అనిపిస్తుందో ఆ జానపదలకు ఉండేటటువంటి ప్రత్యేకత అదే అందుకే జనాల్ని ఆకర్షించేదే జానపదం అని అంటూ ఉంటారు ఎందుకంటే ప్రజెంట్ పల్లెటూర్లలో వెళ్తే మనకి ఎక్కువగా కనిపించేది ఇదే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి అంటే అక్కడ ఇంటి పనులు చూసుకుంటూ ఇక్కడ బయట ఒకటి కాదు ఆల్మోస్ట్ మీరు చాలా చెప్పారు రచయిత నాట్య కళాకారిణి సో డబ్బింగ్ చెప్తారు సో ఇన్ని ఇలా పాసిబుల్ అంటే అసలుకి మీకు ఎంత స్టామినా ఉండాలి అసలుకి అంటే సపోర్టింగ్ కూడా మీకు ఎవరిని ఇప్పుడు ఎవరో ఒకరిని మీరు ఇన్స్పైర్గా తీసుకొని చేస్తూ ఉండాలి బట్ ఆ పర్సన్ ఎవరు అంటే నాకు ప్రత్యేకంగా కష్టపడే వాళ్ళు ఎవరైనా ఇన్స్పిరేషన్ అండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ భగవంతుడు అందరికీ ట్వంటీ ఫోర్ అవర్సే ఇచ్చారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనము ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించి అది మన అభివృద్ధికి కానీ మన ఆనందానికి కానీ ఉపయోగపడేదిలాగా చూసుకునేదాన్ని తర్వాత ఒక ప్లానింగ్ ఉండేది రేపు ఈ షెడ్యూల్ ఉంది ఈ షెడ్యూల్లో ఇది చేయాలి ఈ షూటింగ్కి వెళ్ళాలి లేకపోతే ఈ పాటలు పాడాలి సో ఈ రికార్డింగ్కి వెళ్ళాలి ఇలా షెడ్యూల్ చేసుకుంటూ ఉంటాను ఆ తర్వాత గవర్నమెంట్కి పరంగా నేను చేసేవన్నీ కూడా వాళ్ళు చెప్పిన ప్రకారంగా మా అధికారులు చెప్పిన ప్రకారంగా అవి చేసుకుంటూ పోతూ నాకు ఖాళీ సమయాల్లో శని దొరికిన సమయాన్ని కళా సేవకు ఉపయోగిస్తూ ఉంటాను అలాగే ప్రభుత్వ పాఠశాలలో కూడా నేను ఫ్రీగా వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను ఈ కరోనా కారణంగా ఈ రెండేళ్ళు ఆగిపోయింది బట్ అగైన్ మళ్ళీ జూన్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి స్కూల్స్ అప్పుడు నేను వాళ్ళందరికీ ఫ్రీగా ఆడపిల్లలందరికీ ఫ్రీగా డాన్స్ చెప్పి వాళ్ళందరికీ అసలు గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఇప్పుడు సమాజంలో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడు అమాయకులైనటువంటి వాళ్ళని మోసం చేయడానికి చాలా చోట్ల చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఆ అవేర్నెస్ తీసుకురావాలి చదువు అయితే ఉపాధ్యాయులు చెప్తున్నారు అలాగే ఇంట్లో తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్తున్నారు బట్ వాళ్ళకి నిజ జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు హౌ దే షుడ్ ఫీల్ అంటే హౌ దే రియలైజ్ ఆ పక్క వ్యక్తి మనకి నిజంగా భయాన్ని కలిగించే వ్యక్తి అతను ఆపదని మనకు సృష్టిస్తాడు అని ఈ ఆలోచన వాళ్ళకి ఇమీడియట్గా కలగాలి అంటే మనం వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావాలి అది ఎప్పటి నుంచి తీసుకురావాలి చైల్డ్హుడ్ నుంచి తీసుకురావాలి ఆడపిల్లలకి సో నేను చెప్పేది ఈ ప్రభుత్వ పాఠశాలలో కొంతవరకు డాన్స్ చెప్పి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మంచి డాన్స్ డ్రామా చేసి వాళ్ళల్లో అది తీసుకురావాలని ఆలోచిస్తున్నాను భగవంతుడి వల్ల అందరి సహకారం వల్ల అది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని ఫీల్ అవుతున్నాను గుడ్ మేడం చాలా బాగుంది మీ యాజ్ ఏ మహిళగా అంటే ఒక మహిళ ఖచ్చితంగా మిగిలిన మహిళలకి చేయూతనివ్వాలి వాళ్ళు కూడా ముందుకు రావడానికి ప్రయత్నించాలి అన్న ఈ ఇది నాకెప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది సో అదే చేస్తూ ముందుకెళ్తున్నాను ఓకే మేడం చాలా మంచి డిషిషన్ తీసుకున్నారు బట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఒక నాట్యకారిణిగా కూచిపూడికి భరతనాట్యానికి గల వ్యత్యాసాలు ఏంటి ఇది చాలామంది అడుగుతుంటారు జనరల్గా మనకి పబ్లిక్కి ఏంటంటే కూచిపూడి భరతనాట్యం అని అంటే భరతనాట్యం అనే మాట్లాడుతుంటారు చేసేటప్పుడు వాళ్ళకి ఏ భంగిమ ఎలా అనేది తెలియదు అనమాట అంటే దానికి వ్యత్యాసం ఒకసారి ఇవి రెండు శాస్త్రీయ నృత్యాలేనండి కూచిపూడి వచ్చేసి మన ఆంధ్రల తెలుగువారి సాంప్రదాయం కూచిపూడి అలాగే భరతనాట్యం వచ్చేసి తమిళనాడు వాళ్ళది సో రెండిట్లోనూ ఆల్మోస్ట్ సేమ్ స్టెప్స్ ఉన్నప్పటికీ కూడా భరతనాట్యంలో మనం లిప్ మూమెంట్ ఇవ్వమన్నమాట కూచిపూడిలో మనము లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటాం ఆ తర్వాత ఆ అభినయానికి ఎక్కువ కూచిపూడి ప్రాధాన్యత ఉంటుంది క్యారెక్టర్స్ ఇది యక్షగాన సాంప్రదాయం కాబట్టి క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం డిపిక్ట్ చేస్తూ వెళ్తుంటాం సో ఇదే భరతనాట్యంలో అయితే ఏకాహార లాస్ లాస్ట్ అంటే సోలో పెర్ఫార్మెన్స్ ఒక్కళ్ళు మాత్రమే డాన్స్ చేస్తూ ఉంటారు భరతనాట్యంలో సో ఈ రకంగా రెండిట్లో తేడాలు ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఫ్లోయి మూమెంట్ అది ఫ్లోయి మూమెంట్ కాదు భరతనాట్యం ఇందులో మనకి నచ్చిన ట్టుగా బాడీని టాప్ టు బాటమ్ ఫుల్గా మన మూమెంట్ని చేసుకుంటూ వెళ్ళొచ్చు బట్ భరతనాట్యంలో ఒక రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి మూమెంట్స్ అన్నీ కూడా రెస్ట్రిక్ మూమెంట్స్ అని అంటూ ఉంటారు సో ఈ రకంగా ఇంకో విషయం ఏంటంటే ఇది బేసిక్గా టెక్నికల్గా మనం చెప్తున్నాం కానీ జనరల్గా పబ్లిక్ వచ్చేసి భరతనాట్యం నేర్పించండి భరతనాట్యం నేర్ప ఏం మా కూచిపూడి ఎందుకు నేర్పించకూడదు అని అడుగుతాను ఏంటి ఏంటి మేడం డిఫరెన్సు అని అడుగుతారు సో దిస్ షుడ్ నో ద ఎవ్రీబడీ షుడ్ నో దిస్ సో కూచిపూడి భరతనాట్యం ఏంటి కూచిపూడి మన వాళ్ళది తెలుగు వాళ్ళది భరతనాట్యం తమిళ్ వాళ్ళది వాళ్ళు ఆ సాహిత్యాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు మనం తెలుగు సాహిత్యాన్ని వాడతాము నా ఉద్దేశ ప్రకారం అయితే మనం ఇక్కడ ఉన్న వాళ్ళమైతే ఖచ్చితంగా కూచిపూడి నేర్చుకుంటే మంచిదని నా సలహా కూచిపూడి కూచిపూడి ఓకే మేడం మీరు నాట్యం నేర్చుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా క్లాసెస్ చెప్పేటప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎట్ ద సేమ్ టైం సాల్వ్ చేశానండి ఫేస్ చేయడం అంటే చిన్నప్పుడు నేను ఒంటరిగా వెళ్ళేదాన్ని ఆ గురువు గారు ఎలా చెప్తే అలా చేసేదాన్ని ఒక్కోసారి నాకు అసలు ఆ మేకప్స్ చేసుకోవడం తెలీదు అర్ధరాత్రి వరకు కూడా మేము మేల్కొని ప్రోగ్రామ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి నాకు ఆరో ఏట్లోనే భరతనాట్యము నేను విజయలక్ష్మి పద్మజ గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది అలా నాలుగు సంవత్సరాలు దాదాపుగా కొన్ని వందల ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది సో ఇలా చేస్తున్న తరుణంలో నైట్ టైమ్స్ మేల్కొని ఉండాలి జర్నీస్ పొద్దున్నే మళ్ళీ స్కూల్లో ఎగ్జామ్స్ ఉండేవి నైట్ టైం ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది చాలా కొన్ని కొన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది తర్వాత ఒక్కోసారి మొత్తం డ్రెస్ వేసుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు మనం వెయిట్ చేస్తూ ఉండడం వల్ల హుక్స్లు కింద కాలికి ఊడిపోవడం గజ్జలు ఊడిపోవడం ముక్కుది ఊడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి సో అలాంటివి కొంచెం మాకు ఇబ్బందికరంగానే ఉండేవి కానీ ప్రతి వాళ్ళకి చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి ఆ తర్వాత లేట్ నైట్స్ ఎక్కువ చేయటము కష్టపడి అంటే మనకు ఒక్కోసారి ఆ శక్తి కూడా సరిపోదు ఆ రోజు ప్రాక్టీస్ చేయటానికి ఆ స్టామినా కూడా సరిపోయేది కాదు సో ఇలాగా రకరకాలుగా మేము ఒక పాట ప్లే చేస్తుంటే ఇప్పుడు పెండ్రేళ్ళు వచ్చాయి కాబట్టి పాట ప్లే చేస్తుంటే ఇంకో పాట రావటం అంటే టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు బయటికి అవుట్పుట్ సరిగ్గా రాకపోవడం సౌండ్ సో ఇలాంటివి చాలా జనరల్గా జరుగుతూ ఉంటాయి మేము చేస్తూ ఉంటాము అలాగే గురువుగా కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవటం ఒక్కో చోటికి మేము వేరే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి అన్ని విధాలుగా మేము మేమే తల్లిదండ్రులుగా ఉండాలి కాబట్టి గురువు సో అలాంటప్పుడు అలా వాళ్ళకి చెప్పటము ఎలా ఉండాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు టిఫిన్ చేయాలి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది మేకప్స్ ఎప్పుడు చేసుకోవాలి ఇలాంటివన్నీ టైం షెడ్యూల్స్ ఇవన్నీ వాళ్ళని చూసుకోవటం ఇవన్నీ కొంచెం మాకు రిస్కి టాస్క్సే బట్ రాణించాలి అని అంటే మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి సో ఆ రకంగా తీసుకొని నేను శ్రీ సురభి అకాడమీలో కొన్ని వేల మంది శిష్యుల్ని తయారు చేయడం కూడా జరిగింది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది శాస్త్రీయ నృత్యం నేను నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నానండి నా ఇంట్రెస్ట్ తోటి భరతనాట్యం ఆ తర్వాత కూచిపూడి వచ్చేసి నాలుగు సంవత్సరాలు నేర్చుకున్నాను ఆ తర్వాత చదువులో పడిపోయి ఒక టూ ఇయర్స్ నేను ఎంబీబీఎస్ చేయాలన్న తపనతో మానేసి డాన్స్ని ఎంబీబీఎస్కి ట్రై చేశాను బట్ డిగ్రీ చేశాను ఆ తర్వాత పిహెచ్డీ ఎంఎల్ చేసి డాక్టరేట్ సాధించాలని సాధించాను శాస్త్రీయ నృత్యం చాలా ఖరీదైంది అంటారు దానిపై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా ఖరీదైందండి ఎందుకు అంటే శాస్త్రీయ నృత్యంలో మనకి ఆ డాన్స్ డ్రెస్ కానీ నగలు కానీ తర్వాత ఫ్లవర్స్ గజ్జలు తర్వాత గురువుగారికి గజ్జ పూజ చేసేటప్పుడు మనము గురుదక్షిణలు ఇవ్వటము తర్వాత ప్రోగ్రామ్ చేసిన ప్రతిసారి కూడా మన మేకప్ ఖర్చులు ట్రాన్స్పోర్టేషన్స్ ఇలా అన్నీ ఉంటాయి చూసినంత ఆనందంగా అందంగా వెనకాల ఫైనాన్షియల్గా కూడా మనం సపోర్టివ్గా ఉంటేనే పేరెంట్స్ కానీ గురువుగారు కానీ ఉంటేనే వాళ్ళు ఈ రంగంలో రాణించగలుగుతారు కాబట్టి దీనికి స్పెషల్గా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే కనీసం ప్రతి ఇంటిలో ఒక నాచ కళాకారిని ఒక సంగీత కళాకారిని ఉంటే బాగుంటుంది మన భారతీయ సంస్కృతి పరిడవిల్లుతుందని నా అభిప్రాయం మీరు సాధించినటువంటి అవార్డులు మీరు మర్చిపోలేని సంఘటనలకు మీరు నచ్చినటువంటి పాత్రలు ఏంటి అవార్డులు అనంటే వివిధ కళా సంస్థల నుంచి దాదాపుగా అరవై ఐదు అవార్డులు తీసుకున్నాను ఒక స్త్రీగా ఒక ఇరవై అవార్డుల వరకు తీసుకున్నాను ఒక స్త్రీ శక్తి అవార్డులు అనుకోండి ఉత్తమ సేవా పురస్కారాలు అనుకోండి శక్తి పురస్కారాలు అనుకోండి ఇలాగా ఆ తర్వాత నాట్య రంగంలో కొన్ని అవార్డులు నాట్య కళా తరంగిణి నా కళాశ్రీ కళాభూషణ్ ఆ తర్వాత అభినయ చంద్రిక ఉత్తమ నాట్య కళాకారిణి పురస్కారం నాట్య మయూరి నాట్యశ్రీ ఇలాగా చాలా అవార్డులు వివిధ సంస్థల నుంచి తీసుకోవడం జరిగింది తర్వాత నాకు సురవరం ప్రతాపరెడ్డి గారి అవార్డు తీసుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఆయన సాహిత్యంలో దిట్ట సో ఆయన ఒక పత్రికా రంగంలో సంపాదకుడు సో కాబట్టి ఆయన అవార్డు తీసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ అట్ ద సేమ్ టైం నా ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు భావతరంగిణి వాళ్ళ అవార్డు తీసుకున్నాను ఉత్తమ నాట్య కళాకారిణి పురస్కారం అది తీసుకున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అది నేను మచిలీపట్నంలో తీసుకున్నాను ఇది హైదరాబాద్లో తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నేను అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవంలో రాధారెడ్డి రాజారెడ్డి గారు పద్మభూషణ్ వీరి నుంచి అవార్డు తీసుకున్నప్పుడు కూడా సన్మానం తీసుకున్నప్పుడు కూడా హ్యాపీ అనిపించింది అయితే ఇక మరిచిపోలేని సంఘటనల విషయానికి వస్తే ఈ అవార్డుల కంటే అవే నాకు చాలా సన్మానాలు అవార్డులతో సమానం ఎందుకు అంటే ఒక మనిషి మనసులో మనం మన యొక్క ముద్రను వేశాము అని అంటే అది చాలా అద్భుతం అనిపిస్తుంది నాకు సో అది నాట్య రంగంలో నేను నాట్యం చేసినప్పుడు వాళ్ళు వచ్చి నన్ను పొగిడినప్పుడు అంటే బాగుంది అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆనందం వర్ణనాతీతం అంతవరకు మనం పడ్డ కష్టము అంతా కూడా ఆ ఒక్క మాటతోటి ఆ చప్పట్లతోటి చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అది ఎప్పటికీ జ్ఞాపకంగా మిగిలిపోతుంది అలా చేసినవి మన యాదగిరిగుట్టలో సామాన్యురాలు అంటే ఒక ప్రేక్షకురాలు వచ్చేసి నా రెండు చేతులు పట్టేసుకొని అమ్మ నీ డాన్స్ చూడాలంటే నాకు ఒళ్ళంతా కళ్ళు ఉంటే బాగుండేవి రెండు కళ్ళు సరిపోలేదు అని చెప్పి అన్నప్పుడు నాకు నిజంగా అంతా అంత అంతలా చేశానా అని ఒకసారి నన్ను నేను అనమాట అలాగే పద్మ విభూషణ్ యామిని కృష్ణమూర్తి గారు నేను కూచిపూడి డాన్స్ దరువు చేస్తున్నప్పుడు వెడలేర వయ్యార్లు ఆ జడే జడ పట్టుకుని కూచిపూడిలో జడకి మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది పట్టుకుని చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ నీ యొక్క డాన్స్ చూస్తున్నప్పుడు నాకు కూడా నీ పక్కనొచ్చి చేయాలనిపించింది అని అన్నారు అప్పటికే ఆవిడ వయసు డెబ్బై రెండు సంవత్సరాలు సో ఆవిడలో అలా డాన్స్ చేయాలన్న ఆ ఉత్సాహాన్ని ప్రేరేపించింది నా నాట్యం అని అంటే నిజంగా అది కూడా నాకు ఒక పెద్ద అవార్డు ఇచ్చినట్టే ఆవిడ నుంచి అలాగే డాక్టర్ రాధారెడ్డి రాజారెడ్డి గారు కూడా నేను చేసిన వెంటనే ఆయన ఒక బుక్లో నా నా డాన్స్ ఎలా ఉంది అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆయన రాశారు యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఆన్ స్టేజ్ అండ్ యు ఆర్ అభినయ ఈజ్ ఎక్సలెంట్ అని సో అది చాలా నాకు హ్యాపీ అనిపించింది అఫ్ కోర్స్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇలాంటి గొప్ప గొప్ప కళాకారుల నుంచి ఎన్నో మంచి కామెంట్స్ వినాలి అన్న ఆ ఆలోచనతోటి నేను అప్పటి నుంచి ఇంకా బాగా కష్టపడి చేయటం సాధన చేయటం నేర్పించటం ఇలా జరిగింది సో ఎప్పుడైతే కళాకారిని రసాస్వాదన కలిగించగలుగుతుందో ప్రేక్షకుల మనసులో వాళ్ళ యొక్క ముద్ర చిరస్థాయిగా ఉండిపోతుంది గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా ఎప్పటికీ చరిత్రలో ఎందుకు ఉండిపోతారు అంటే ఇలాంటి గొప్ప గొప్ప రచనలు శ్రీశ్రీగా రచనలు విన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పోదాంపై ఇప్పటికీ కూడా అది కనుక అలాంటి రచనలు వింటూ ఉంటే మనం ఏంటి ఇలా ఉన్నాము ఇంకా చాలా చైతన్యవంతులం కావాలి అన్న ఆలోచన వస్తూ ఉంటుంది సో అలాగా మనము కొంతమంది కనీసం కన్నా ఇన్స్పిరేషన్ చేయగలుగుతున్నాము అన్న ఆనందం నాకు చాలా నిజంగా అనుభూతులన్నీ కూడా నెమరవేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కోసారి భగవంతుడి జన్మించినందుకు చరితార్థాలను అన్న ఆలోచన కలుగుతుంది ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేద్దాం సామాజిక పైన కూడా మీరు కొన్ని డాన్స్ వీడియోస్ చేశారు కదా ఈ మధ్య కొన్ని చూసాము వాటి గురించి కొంచెం చెప్పండి తప్పకుండానండి అంటే డాన్స్ని జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు పూర్వీకులు చేశారు కాబట్టి గురువుల ద్వారా మనం కూడా చేస్తున్నాము మనం కూడా చేయాలి ఎంతో చక్కగా అలంకరించుకుని ఫోటోలు దిగడము వీడియోలు తీసుకోవటము ఆ తర్వాత ప్రోగ్రాములు చేసుకోవటము అవార్డ్స్ తీసుకోవటము ఇవి మాత్రమే అనుకుంటూ ఉంటారు జనరల్గా కాకపోతే ఏంటంటే ఈ డాన్స్ ద్వారా మనము సామాజిక స్పృహను కూడా కలిగించవచ్చు ఎప్పుడైతే కోవిడ్ అనే మహమ్మారి మన భారతదేశంలో అడుగుపెట్టిందో ఆ మూడో రోజు నుంచి నేను దీనిపైన చాలా తీక్షణంగా అంటే దీన్ని డాన్స్ పరంగా ఎలా మనము చూసి చూపించి ప్రజల్ని సామాజిక స్పృహ కలిగించవచ్చు అన్న అంశంపైన ఆలోచించాము నాతో పాటు మా అమ్మాయి కూడా శ్రీహర్షిత సంగీత కళాకారిని నా దగ్గర నృత్యం నేర్చుకుంటోంది కూడా తను కూడా తన కోఆపరేషన్తో అప్పుడు బయటికి వెళ్ళే పని లేదు ఎందుకంటే స్టూడెంట్స్ కూడా అవైలబుల్గా ఉండరు కోవిడ్ వల్ల అందరం లాక్డౌన్లో ఉన్నాము ఆ టైంలో సో ఆ మూడో రోజే నేను కోవిడ్ ఎలా కోవిడ్ నుంచి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం ఒక పది సూత్రాలు నేను వీడియో చేయడం జరిగింది ఇంట్లోనే ఉండి సో అది చాలా వివిధ ఛానల్స్లో అది రావడం జరిగింది అది ప్రసారం చేయడం జరిగింది దానివల్ల నాకు మంచి పేరు వచ్చింది ద ఫస్ట్ వన్ నేనే ఆ కళాకారిని అవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది వివిధ ప్రసార మాధ్యమాల్లో కూడా అది ప్రదర్శించడం జరిగింది అలాగే ఇదే కాకుండా మేము చేసే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మన పాలసీస్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పాలసీస్ ఏంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న విషయాలను కూడా మేము డాన్స్ రూపంలో ప్లేలెట్స్ రూపంలో చిన్న చిన్న డాన్స్ డ్రామాస్ రూపంలో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క మనం చేసుకునే పండుగకు కానీ ప్రతి ఒక్క విశేషానికి కానీ డాన్స్ డ్రామాస్ రూపంలో మేము చేయటం అనేది మా శ్రీ సురభి అకాడమీలో మేమందరం చేస్తున్నటువంటి గొప్ప పని అనుకోవచ్చు ఇది గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకు అని అంటే ఈ రోజున ఈ డాన్స్ అనేది కేవలం మన సంస్కృతి కోసమే కాదండి మన సామాజిక స్పృహను కూడా ప్రజలకి తెలియచేయాలి సమాజానికి కూడా ఉపయోగపడాలి అన్న లక్ష్యంతో ఈ యొక్క డాన్స్ని నేను అందరికీ పరిచయం చేయాలి ఆ ప్రతి ఇంట్లో ఒక డాన్సర్ ఉండాలి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పడం కోసమే ఈ యొక్క వీడియోస్ అన్నీ చేసి ఈ యొక్క మహమ్మారి టైంలో నలుగురు మనకి సైంటిస్టులు డాక్టర్స్ పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు వీరందరూ కూడా మనకి ఎంతో ఆ టైంలో కూడా వాళ్ళు కష్టపడి మనందరి శ్రేయస్ కోసం వాళ్ళు కష్టపడ్డారు కదా దానిపైన కూడా నేను వీడియో చేయడం జరిగింది సో ఇలాంటివి చేయటం వల్ల ఏంటి అంటే జనరల్గా పబ్లిక్కి తెలుస్తుంది ఈ డాన్స్ అనేది ఇన్ని రకాలుగా ఉపయోగమా ఇన్ని రకాలుగా ప్రజలను చైతన్యం చేస్తుందా కేవలం వాళ్ళ కోసమే కాదు ఇది సమాజం కోసం కూడా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలియజేయడం కోసమే ఇవన్నీ చేయడం జరిగిందండి మీ లక్ష్యాలు కళలు ఏంటి లక్షాలు కళలు అంటే చాలా అంటే జనరల్గా ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక్కొక్క కళ ఉంటుంది ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది అండ్ ఇప్పుడు నేను ఇటు ఇంట్లోనూ చూసుకోవాలి నాకు ఇద్దరు పిల్లలు సో నేను ప్రభుత్వ ఉద్యోగిగా అక్కడ నేను చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే శ్రీ సురబీ అకాడమీని కూడా అందులో పిల్లల్ని కూడా చక్కగా శిక్షణనిచ్చి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది రీసెంట్గా అంటే నిన్న తెలిసిన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో నా స్టూడెంట్కి భరతనాట్యంలో థర్డ్ ప్రైజ్ రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను ఒక భరతనాట్యం గురువుగా పెట్టాను నా లైఫ్ని ఇన్ని రోజులు కూచిపూడి పైన చాలా అవగాహన చేసుకుని ఎన్నో డాన్స్ డ్రామాస్ చేసి ప్రస్తుతం భరతనాట్యం నా చిన్నతనంలో నేర్చుకున్న దాన్ని రివైవ్ చేసి చేయటము అదొక అదొక డ్రీము అంటే కూచిపూడిని భరతనాట్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి రెండింటిలోనూ ఒకటే సమన్యాయము సమస్థానాన్ని తీసుకురావాలన్న కోరిక నేను ఇప్పుడిప్పుడే దాన్ని తీర్చుకోగలుగుతున్నాను అలాగే డాన్స్ థెరపీ ద్వారా అందరికీ డాన్స్ అంటే డాన్స్ ఫర్ హెల్దీ లైఫ్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో దీంట్లో ఒక బుక్ రాయాలని నా కోరిక సో ఆ బుక్ ద్వారా ప్రతి వాళ్ళు దాన్ని చదువుకొని డాన్స్ చాలా ఇంపార్టెంట్ అది శాస్త్రీయ నృత్యమే అవ్వాల్సిన పని లేదు ఏదైనా ఫోక్ డాన్స్ అవ్వచ్చు అలాగే హిప్ హాప్ అవ్వచ్చు ఫిలిం డాన్స్ అవ్వచ్చు ఏదైనా మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతను తగ్గించడానికి డాన్స్ ఉపయోగపడుతుందని ప్రాక్టికల్గా అందరికీ తెలియచేయాలన్నదే నా కోరిక అదే లక్ష్యంగా నేను అదే నా డ్రీమ్ సమాజానికి నా తదనంతరము డాన్స్ ద్వారా ఎటువంటి ఉపయోగం కలుగుతుంది అన్నది ప్రాక్టికల్గా తీసుకురావటం అదేవిధంగా ప్రతి హాస్పిటల్లోనూ ఒక డాన్స్ థెరపిస్ట్ ఉండాలి ఆల్రెడీ యూరోప్లో డాన్స్ థెరపిస్ట్లు ప్రతి హాస్పిటల్లో ఉన్నారు ఇక మన భారతదేశంలో కూడా ఫస్ట్ పాయోనీర్ డాక్టర్ సురవి శారద ప్రవేశపెట్టారు డాన్స్ థెరపీని అని చెప్పుకోవాలనేది ఒక కోరిక అది సమాజానికి ఉపయోగపడుతుంది నాకంటే కూడా అది నేను నా వరకు నేను ఒక డ్రీమ్గా ఫీల్ అవుతున్నాను కానీ సమాజంలో ప్రజలందరికీ దీని ద్వారా లబ్ధి చేకూరితే అంతకంటే అదృష్టం ఏముంటుందండి ఉంటుందండి జీవితానికి ఇదే నా లక్ష్యం కళ రెండు కూడా ఒక శాస్త్రీయ కళాకారిని ఉపాధి అవకాశాలు ఎలా పొందగలరు ఉపాధి అవకాశాలు యాక్చువల్గా కళని మనం ఎందుకు నేర్చుకుంటాము అనేది అందరు తెలుసుకోవాల్సిన విషయం ప్రతి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కావాలి అంటే ఇప్పుడు సపోజ్ డిగ్రీ చదివారు చదువుకున్న ప్రతి వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ప్రభుత్వం ఇవ్వలేదు అలాగే ప్రైవేటు పరంగా కూడా మనం వెళ్తే మన స్కిల్స్ అడుగుతారు మన ఎక్స్పీరియన్స్ అడుగుతారు వీటన్నిటినీ మనము ఓవర్కమ్ చేసి వెళ్ళగలిగినప్పుడే మనకు ఒక ఉద్యోగం అనేది వస్తుంది సో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అని చెప్పుకుంటే ఒక గురువుగా మనం ఉన్నప్పుడు పిల్లలకి డాన్స్ చెప్పుకున్నప్పుడు వాళ్ళ నుంచి మనకు వచ్చేటటువంటి ఫీజులు కానీ గురుదక్షిణలు కానీ ఏవైనా కానీ అదొక ఉపాధి అవకాశంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రభుత్వ పరంగా ఏం కావాలి అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఉంది ఎవ్రీ స్టేట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక సంస్థ ద్వారా కానీ ఒక గురువుగా కానీ మనం ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నాము మాకు ఫండ్ ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళు మన స్కిల్స్ని బట్టి మన యొక్క అర్హతలను బట్టి వాళ్ళు మనకి ఫండ్ ఇచ్చి మనం ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి కానీ చేసుకోవడానికి కానీ అకాడమీని ఉద్ధరించడానికి అందులో ఉండే కళాకారులకి పేరు తేవడానికి వాళ్ళు కొంత దోహదం చేయడం జరుగుతుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని ఉంది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ది అది దాంట్లో కూడా చాలామందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సిసిఆర్టీ అనుంది సో దీ ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో భాగమే అయితే పిల్లలకి ప్రోత్సహించడానికి వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడము ఎవ్రీ డిసెంబర్లో మనకి సిసిఆర్టీ ద్వారా మా మనము స్కాలర్షిప్స్ తీసుకోవచ్చు అనమాట అప్లికేషన్ పెట్టుకొని సో ఒక్కొక్క గురువు ఒక్కొక్క శిష్యుల్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క కళల్ని చూపించి ఆ ప్యానల్ని మెప్పించినట్లయితే వాళ్ళకి శాంక్షన్ అవుతుంది స్కాలర్షిప్ అలాగా తర్వాత యూత్కి కూడా యూత్కి కూడా అలాగే స్కాలర్షిప్స్ శాంక్షన్ అవుతాయి తర్వాత సంగీత్ నాటక అకాడమీ అవార్డ్స్ ఇలాంటివి కూడా వస్తాయి అలాగే సెంట్రల్లో ఉంది స్టేట్లో ఉంది తర్వాత సౌత్ సెంట్రల్ జోన్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి సో మనం ఇన్డెప్త్గా మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది కేవలం ఒక పెర్ఫామ్ చేసామా ఒక టెంపుల్లో చేసామా ఒక స్టేజ్ పైన చేసామా అన్నీ ఉంటే కనుక కేవలం మనం ఒక గురువుగానే స్థిరపడిపోగలము లేదు ఇంకా గవర్నమెంట్ ఏమేమి ఇస్తుంది ఎలా మనం దాని నుంచి ఉపాధి పొందాలి అని ఆలోచించినట్లయితే అంటే దాంట్లో మనకి థియరిటికల్గా ప్రాక్టికల్గా రెండింటికి నాలెడ్జ్ ఉండాలి సో అలాంటప్పుడే వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తారు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ సీనియర్ ఫెలోషిప్ ఉంది జూనియర్ ఫెలోషిప్ ఉంది జేఆర్ఎఫ్ ఉంది పిహెచ్డీ చేసినట్లయితే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి ఇలాగా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే సంగీతంలో కానీ డాన్స్లో కానీ నాటకాల్లో కానీ వివిధ రంగాల్లో మనకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్కాలర్షిప్స్ ఫెలోషిప్స్ ఇవన్నీ ఉన్నాయి మనం చూసుకోవాలి మనము గూగుల్ సర్చ్ చేసుకోవాలి తర్వాత పెద్దవాళ్ళని అడగాలి పేపర్స్ చూస్తూ ఉండాలి కొంత అవేర్నెస్ ఉన్నట్లయితే మనము ఉపాధి అవకాశాలు పొందడం అనేది చాలా సులువు అండి శాస్త్రీయ నృత్య కళలో గుర్తింపు సాధించాలి అంటే ఎలాంటి అభ్యాసం చేయాలి ఇది చాలా అంటే ట్రిక్ క్వశ్చన్ యాక్చువల్గా కొంతమంది వాళ్ళ కెరీర్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో స్టార్ట్ చేస్తారు కొంతమంది ఫైవ్ ఇయర్స్కి స్టార్ట్ చేస్తారు కొంతమంది మధ్యలో ఆపేస్తారు కొంతమంది పెద్ద అయిన తర్వాత అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు సో దీన్ని బట్టి ఉంటుంది వాళ్ళు రాణించేటటువంటి కెపాసిటీ కానీ ఆ రాణింపు వల్ల వచ్చే గుర్తింపు కానీ ఒకటేంటంటే చిన్నతనంలో కనుక నేర్చుకున్నట్లయితే అది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో కెరీర్ని స్టార్ట్ చేసినప్పుడు శాస్త్రీయ కళల వైపున వాళ్ళు ఉండే వాళ్ళకు ఉండేటటువంటి మేధ పెరుగుతుంది అలాగే మెమరీ పవరు కాన్సన్ట్రేషన్ ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ అన్ని ఎవ్రీథింగ్ ఎందుకంటే ఒక డాన్స్ నేర్చుకునేటప్పుడు మనము సాహిత్యం పైన చూస్తాము వాద్యము తర్వాత అభినయము నృత్యము ఇలా అన్నీ అన్నీ మనము సమాహారకళైనటువంటి ఈ కళను నేర్చుకున్నట్లయితే అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని అంటారు చూస్తారా అది మనకి కలుగుతుంది అనమాట సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ వల్ల ఒక వ్యక్తి చాలా అన్ని రంగాలలో వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలా మీకు వచ్చినాయి ఇన్ని ఎలా చేయగలుగుతున్నారు అని అంటే ఇదొకటే ఏదైతే మనం డాన్స్ నేర్చుకున్నామో దాని ద్వారా నేను వాటి అలీడ్ వాటి అన్నిటికీ నేను పెట్టడం జరిగింది అలా ఆపర్చునిటీస్ వచ్చాయి అలా దీనివల్ల నేను అన్నిట్లోనూ రాణించడం అనేది చాలా సులువైపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాను సో ఒక శాస్త్రీయ నృత్య కళ కళాకారుని గుర్తింపు సాధించాలంటే ఇటు థియరీ అటు ప్రాక్టికల్ ఒక గురువు దగ్గర కనీసం ఒక ఐదు సంవత్సరాలు అభ్యాసం చేయాలి చాలామంది చెప్తారు ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు చేయాలి అనేది చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు కానీ ఐదు సంవత్సరాలు మంచి గురువుని ఎంపిక చేసుకుని వివిధ ప్రదర్శనలు చేసి ఆ థియరీని ఆకళింపు చేసుకుని చాలా చోట్ల వాళ్ళ యొక్క అంటే దీంట్లో కొత్త కొత్తవి జనాల్ని ఆకర్షించే పద్ధతిలో మనం కనుక చేసినట్లయితే చాలామంది మనల్ని పిలిచి ప్రోగ్రామ్కి కావాలి మీరు ఇలా చెయ్యండి అని చెప్పేసి చేయడం జరుగుతుంది కాబట్టి శాస్త్రీయ కళాకారిని ఇటు ప్రాక్టికల్గా అటు థియరీగా నాలెడ్జబుల్గా ఉండాలి డిప్లొమాలు కానీ పిహెచ్డీలు కానీ ఎంఏలు కానీ ఇలా చేసినట్లయితే చేస్తూ పెర్ఫార్మెన్స్ చేసినట్లయితే వాళ్ళు చేసేదాన్ని పూర్తి అవగాహన కలిగి ఉండాలి అంటే ఇది రాసింది ఎవరు సంగీతం ఎవరు ఏ రాగంలో కూర్చోబడింది ఏ తాళంలో కూర్చోబడింది వాగ్గేకారులు ఎవరు ఇలాంటి అంశాలు డెప్త్గా మనం రీసెర్చ్ చేసి చేయగలిగినట్లయితే ఒక మంచి శాస్త్రీయ కళాకారిణిగా గుర్తింపు సాధించవచ్చు ఇక ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి ఏవైతే చేయుతనుందో వాటిని తెలుసుకుని మసలగలిగితే ఇంకా మంచి కళాకారిణిగా మనం ఉండవచ్చు చాలా అంటే మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు ఎందుకంటే ఒక మహిళగా ఉండి కూడా అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్టు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్తారని తెలుసు మీకు ఫ్యామిలీ కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉంది సో మిమ్మల్ని చూసి చాలామంది అంటే లేడీస్ చాలా అంటే ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు అన్నట్టుగానే డిప్రెషన్లోకి వెళ్ళడం ఉండొచ్చు అంటే గైడెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు అంటే మీరు చెప్పే విధానం చూస్తూ ఉంటే మీ ఇంటర్వ్యూ చూసి అయినా చాలామంది మహిళలు చేంజ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు